ఎగిరెగిరిపడి నేలకూలి గరుడ శివాజీ ఉత్తన్న పతనం తీరిది. వాడలు బండ్లు, బండ్లు వాడలు అవుతాయంటే ఇదే. సమాఖ్యాంధ్ర నినాదం, ఆపరేషన్ గరుడ, ఓ న్యూస్ ఛానల్ షేర్ల కొనుగోలు, ఈ మూడు పేర్లు వినగానే గుర్తొచ్చేది యాక్టర్ శివాజీ. ఒకప్పటి టీవీ యాంకర్, సహనటుడు, హీరో మూడు పాత్రల్లో తనను తాను నిరూపించుకున్న శివాజీ రాజకీయంగా కూడా ఎదగాలనుకున్నాడు. కానీ అక్కడ ఎత్తులు పై ఎత్తులు గుర్తించలేక బొక్క బోర్లా పడ్డాడు. తాను అన్ని పార్టీలను, అందరి నేతలను విమర్శిస్తానంటూనే చంద్రబాబు అనుచరుడిగా వైసీపీ జనసేనను తిట్టేందుకు కుడి భుజంగా మారాడనే అపవాదను మూటగట్టుకున్నారు. అదే రాజకీయ క్రీడలో బలి పశువుగా మారాడు. ఆటలో అరటిపండు అనేంత కిందకు దిగజారాడు. దీనంతటికీ కారణం నరేంద్ర మోదీతో చంద్రబాబు వైరం నాటి నుంచి మొదలైంది. అప్పటికే ప్రత్యేక హోదాపై ఉద్యమం చేపట్టిన శివాజీ, అప్పటికే మేధావిగా పేరుపడిన చలసాని శ్రీనివాస్ పక్కకు చేరాడు. అయితే అప్పటికే బీజేపీ ఏపీకి ఏదో నష్టం చేస్తుందనే ఊహాగానాలు, లెక్కలు, గణాంకాలతో ఆపరేషన్ గరుడ అని తెర మీదకు కొత్త వివాదం తీసుకొచ్చారు శివాజీ. అప్పటి నుండి ఆయనను హీరో శివాజీ అనకుండా గరుడ శివాజీ అని పిలవడం మొదలుపెట్టారు జనాలు. జగన్పై దాడి జరగబోతుందనే వార్తను ముందుగానే ఉప్పందించాడు. ఆ క్రమంలోనే జగన్పై నిజంగానే హత్యాయత్నం జరగడంతో శివాజీని విచారించేందుకు పోలీసులు, ఎన్ఐఏ వర్గాలు సిద్ధమయ్యాయి. దీంతో అతడు కొద్ది రోజులు విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇవన్నీ కొలిక్కి వచ్చి ఎన్నికలు ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శివాజీ ప్రతి కదలికలను హైలైట్ చేసేందుకు టీవీ నైన్ నడుం బిగించింది. దీని వెనుక అసలు రహస్యం ఏంటనేది ఆరా తీస్తే టీవీ నైన్లో శివాజీకి షేర్లు ఉన్నాయనేది తేలింది. ఇదే ఇప్పుడు శివాజీ మెడకు ఉచ్చులా చుట్టుకుంది. టీవీ నైన్ యాజమాన్యం మారిన రవిప్రకాష్ సంతకాల ఉదాంతాలు ఇబ్బంది పెడుతున్నాయంటున్నారు. ఇది కాస్త పోలీసుల వరకు చేరడంతో కేసు విచారణ మొదలైంది. మొదటి రోజు తాను పరారీలో లేనంటూ చెప్పిన రవిప్రకాష్ పోలీసుల నోటీసులతో సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు, అండర్ గ్రౌండ్లోకి వెళ్లారంటున్నారు. ఈ తలనొప్పులు, చికాకులు ఇద్దరు పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో శివాజీ హైదరాబాద్ నుంచి ఆంధ్రకి వెళ్లిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. చంద్రశేఖరరావు సర్కారుతో మున్ముందు ఇబ్బందులు తప్పవంటూ పలుమార్లు తన సన్నిహితుల ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీవీ నైన్ కేసులో శివాజీ ఫిర్యాదు కీలకం కానుంది. తనకు షేర్లు అమ్మిన రవిప్రకాష్ వాటిని ఇవ్వకుండా తనను మోసం చేశాడనేది శివాజీ ఫిర్యాదు. ఇప్పుడు తన మెడకు చుట్టుకుంది. ఈ క్రమంలో అరెస్టుకు అవకాశాలున్నాయి. మరోవైపు ఏపీలో జగన్ సీఎం అయితే అక్కడ చికాకులు చవి చూడాల్సి వస్తుందనే భయం కూడా లోన ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లోని ఇంటిని అమ్మేసినట్లు ప్రచారం సాగుతోంది. మరి ఏపీలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమిస్తారనేది వేచి చూడాలి.